దయ్యం మన విజ్ఞానిలు ఇంకో ప్రపంచాన్ని వెతకడానికి చాలా కష్టపడుతున్నారు ఆ భూలోకం తప్పించి ఇంకేదైనా పెద్ద శక్తి ఉందా అలా వెతుకుతూ ఉంటారు కానీ ఇప్పటిదాకా ఆ ప్రశ్నకి జవాబు దొరకలేదు కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు ఇదే భూలోకంలో ఇంకొక ప్రపంచం ఉంది అక్కడే బతుకుతూ ఉంది రాణి దయ్యం నేనే దయ్యాల రాణి రాణి దయ్యం శబ్దం వినబడి ఆ భవనంలోకి వచ్చిన భూతం దయ్యం పిశాచులన్నీ భయపడి వెళ్ళింది భూలోకం నుండి పాతాళ లోకం దాకా అందరూ రాణి దయ్యానికి బానసులే రాత్రి అది ఎలాంటి సమయం అంటే అది ఆ పాతబడిన ఇంట్లో చీకటి తప్ప ఇంకేమీ ఉండలేదు ఇప్పటిదాకా మనుషుల్లో ఎవరైనా భయపడుతున్నారు అని అంటే అది నా వల్లే అయి ఉంటుంది ఈరోజు నాతో గొడవ పడిన అందరూ ఓడిపోయిన వాళ్ళే ఉన్నారు అవును అవును మహారాణి ఈరోజు దాకా మా శక్తులు ఎక్కువగా ఉంది అంటే దానికి మీరే కారణం అవును 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 ఈమె సరిగ్గానే చెప్తుంది అవునవును ఈమె సరిగ్గానే చెప్తుంది ఆహా అలా అయితే నేను విన్నానే మరి అదేంటి మీరందరూ ఒక సాధారణమైన మనిషిని చూసి చాలా భయపడుతున్నారంట కదా అది వాడు ఆమె సాధారణ మనిషిగా కనపడతాడు అంతే రాణి కానీ అతను చాలా ఆపత్తైన మనిషి ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఒక అపార్ట్మెంట్కి బయట ఒక గుడిసె ఉంటుంది ఒక మునివర్లు హిమాలయాల నుంచి వచ్చుంటారు ఆయన చెప్పారు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఈ సొసైటీలో వాస్తు సరిగ్గా లేదు అందువల్లే ఈ సొసైటీలో ఆ దయ్యాల భూతాల శబ్దాలు వినపడుతూనే ఉంది వచ్చే అమావాస్య నాడు నేను పెద్ద యజ్ఞం చేస్తున్నాను అందువల్ల అన్నీ సరిపోతాయి అంతే ఆ రోజు నుండి ఆ అపార్ట్మెంట్కి చేరిన వాళ్ళు భయపడ్డమే వదిలేశారు అయినా రాణి వాళ్ళ భయం వాళ్ళ లోపలే ఉంది ఈ విషయం రాణి దయ్యానికి తెలిసిన వెంటనే ఆమె చాలా కోప్పడింది అప్పుడు రాణి కోపంతో చెప్పింది ఎక్కడున్నాడు ఆ మునీశ్వరుడు నా శక్తుల్ని ఎందుకు తక్కువగా అంచనా వేస్తున్నాడు ఈ అపార్ట్మెంట్ నుండి కొంచెం దూరంలో ఒక చిన్న గుడిసెలో ఆయన బతుకుతున్నారు నేను చూస్తున్నాను వాడు ఎవరనేది అలా చెప్పి ఆ రాణి ఒక నల్లటి పొగగా మారింది ఆ నల్లటి పొగ ఆ గుడిసెను వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఆ నల్లటి పొగ వస్తూ ఉన్నప్పుడు గాలి కూడా వీస్తుంది నక్కలన్నీ అరుస్తూ ఉంటాయి ఆ చోటు ఇప్పుడు చాలా భయంకరంగా మారుతుంది వెంటనే ఆ రాణి దయ్యం గుడిసెలకి బయట వైపు వెళ్ళి నిలబడి ఆ మునీశ్వరుల్ని పిలుస్తుంది ఎవరు నువ్వు ఏది నా పక్కకు రా ఇప్పటిదాకా అలా ఎవ్వరూ పుట్టలేదు ఈ రాణి దయ్యాన్ని నాశనం చేసేదాకా అలా చెప్పి ఆ రాణి దయ్యం భయంకరంగా నవ్వడం మొదలుపెట్టింది ఆ నవ్వుల శబ్దం ఆ మొత్తం అపార్ట్మెంట్లో వినిపిస్తూ ఉంటుంది వెంటనే ఆ అపార్ట్మెంట్లో ఉన్న చాలా కిటికీల గ్లాసులు విరిగి పడుతుంది దాని నవ్వుల శబ్దం అద్దం విరిగిన శబ్దం ఇదంతా ఆ మునీశ్వరులకి కూడా వినపడుతుంది అయినా కూడా ఆయన ఇంకా ధ్యానంలోనే ఉన్నారు నిజంగానే నీకు ధైర్యం ఉంటే బయటికి రా వచ్చి నాతో గొడవపడు రాణి దయ్యం కళ్ళు ఎర్రగా మారాయి ఏదో రక్తమే తన కళ్ళల్లో ఉన్నట్టుగా దాని ఎత్తైన పళ్ళు బయటికి తెలుస్తూ ఉండగా అది చాలా గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఈసారి స్వామీజీ ధ్యానం అయిపోతుంది ఆయన చూశారు ఆ రాణి దయ్యం గుమ్మానికి బయట నిలబడింది గట్టిగా అరుస్తుంది అని అప్పుడు ఆయన మెల్లిగా నవ్వుతారు గుడిసెలు వదిలి బయటికొచ్చారు వచ్చేసావా నువ్వు నీకోసమే నాను కాచుకు కూర్చున్నాను అలాగా నువ్వు నా కోసం కాచుకుని కూర్చున్నావా నీకు తెలుసా నువ్వు ఎవరెదురుగా నిలబడి ఉన్నావని రాణి దయ్యం ఇంకా ఆ రాణి దయ్యానికి సేవకులుగా ఉన్నవాళ్ళు అన్ని దయ్యాలు వెంటనే రాణి పక్కకొచ్చి నిలబడ్డాయి అప్పుడు రాణి దయ్యాలకి చెప్పిన వెంటనే ఆ దయ్యాలు మునీశ్వరుల్ని వెతుక్కుంటూ వచ్చింది ఆ మునీశ్వరులు దయ్యాల్ని చూసి నవ్వుతూ ఉంటారు అప్పుడు ఆ రాణి దయ్యం గట్టిగా అరిచింది ఆగండి ఇద్దరు
ఈ గుడిసెల్ని ఆ స్వామీజీ ఆయన శక్తి నుండి చేసి ఉంటారు. మీరు ముందుకు వెళ్ళారంటే ఈ గుడిసెలో మిమ్మల్ని బంధించేస్తారు. మునీశ్వరులు చేసిందంతా రాణి దయ్యం అర్థం చేసుకుంటుంది. మునీశ్వరులు భద్రంగా ఉండడం వల్ల ఎవరి వల్ల ఆయన్ని ఏమీ చేయడం కుదరదు. ఇలా చూడు ముని, నువ్వు చాలా బుద్ధిమంతుడే. నా వల్ల నిన్ను ఏమి చేయడం కుదరకపోయి ఉండొచ్చు, కానీ ఈ అపార్ట్మెంట్లో ఉన్న అందరి ప్రాణాలు నేను ఖచ్చితంగా ఒకరోజు తీస్తాను. అలా చెప్పి ఆ రాణి దయ్యం ఇంకా దాని సేవకులు అక్కడున్న అపార్ట్మెంట్ని చూసి నడుస్తూ ఉంటారు. ఆ ముగ్గురు ఆ వెలుతురున్న సమయంలో అపార్ట్మెంట్ని వెతుక్కుంటూ నడుస్తూ ఉన్నప్పుడు ఉరుములు, మెరుపులు, గుడుగు అని ఆ ప్రదేశం అంతా భయంకరంగా మారింది. ఒక రక్త పిశాచి, ఇంకా మాంసం తినే ఒక బక్షిని, వీళ్ళందరూ కలిసి అపార్ట్మెంట్ని చాలా భయపెడుతూ ఉంటారు. మీరందరూ ఏమనుకున్నారు, ఆ మునీశ్వరులు ఇక్కడికి వచ్చారనా, ఆయన సహాయంతో మీరందరూ తప్పించుకుందామనా? చావడం తప్ప మీకు వేరే దారే లేదు. ఆ భయంకరమైన పరిస్థితిని చూసి అందరూ చాలా భయపడ్డారు. దేవుడి దగ్గర వేడుకుంటారు, మునీశ్వరుల్ని పిలుస్తారు. అప్పుడు మునీశ్వరులు తన కమండలంలోని నీళ్లను తీసుకుంటారు, ఏదో మంత్రాన్ని చెప్పి అపార్ట్మెంట్ మీద చల్లుతారు. దాన్ని చూడగానే అన్ని దెయ్యాలు అక్కడి నుండి పరిగెడుతుంది. అలా వెళ్ళేటప్పుడు రాణి దెయ్యం చెప్పి వెళ్తుంది, ఇప్పటికి మేము వెళ్తున్నాం, కానీ అమావాస్య రోజు మేమందరూ ఇక్కడికి వస్తాం. దాని తర్వాత మీరందరూ ధ్వంసమైపోతారు. ధ్వంసం. ఆ దెయ్యం అక్కడి నుండి వెళ్ళిపోయింది. నీ జనాలకి మధ్య భయం అనేది నిరంతరంగా కూర్చొనుంటుంది. వాళ్ళందరూ ఆ దెయ్యం గురించి తలుచుకుని చాలా భయపడ్డారు. కొన్నిసార్లు కొంతమంది పిచ్చి వాళ్ళ మాట్లాడడం మొదలుపెట్టారు, కొంతమంది పిచ్చి వాళ్ళలాగా అక్కడి నుండి పరిగెత్తి వెళ్లారు. అందరూ ఆ మునీశ్వరుల దగ్గరికి వెళ్లారు. అప్పుడు ఆయనతో చెప్పారు, స్వామి, ఆ పిశాచి చెప్పి వెళ్ళిందిగా ఈ అమావాస్యకు ఈ గ్రామాన్ని అది నాశనం చేస్తుందంట కదా. అవును స్వామి, సొసైటీలో ప్రజలు చాలా భయపడుతున్నారు. మీరే ఈ సమస్యని తీర్చాలి స్వామి. హరి ఓం, హరి ఓం, హరి ఓం. నేను మీకు ఒక యజ్ఞం గురించి చెప్పాను కదా, మీకు గుర్తుందా? రేపు అమావాస్య రాత్రి, అది సరైన సమయం. ఆ యజ్ఞాన్ని రేపే చేయాలి. అమావాస్య రోజు వచ్చింది. ఆ రోజు రాత్రి మునీశ్వరులు ఆ అపార్ట్మెంట్లో కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. అన్నీ బాగా జరుగుతుంది అనుకున్నప్పుడు భయంకరంగా నక్కలు అరుస్తూ ఉన్నాయి, నల్లటి పిల్లి శబ్దం కూడా. మునివరులతో పాటు అందరూ అక్కడున్న వాళ్ళు భయపడ్డారు, ఎందుకంటే అటు ఇటు నల్లటి పొగ కమ్ముకొని ఉంటుంది. అప్పుడు ఆ దెయ్యం నవ్వు వాళ్ళకి వినపడుతుంది. హే ముని, నేను వచ్చేశాను, ఇక మీదట ఇక్కడున్న ఎవరిని ఎవరి వల్ల కాపాడడం కుదరదు. హా, వెంటనే ఆ రక్త పిశాచి, మాంసభక్షిని, దెయ్యం అందరూ వచ్చారు. వాళ్ళని చూసి జనాలు భయపడ్డారు. రాణి దెయ్యం నడుచుకుంటూ వస్తూ ఉంటుంది, చూపైన పళ్ళు కూడా కనపడుతూ ఉంటాయి. ఎవరెవరంతా ఇక్కడి నుండి పరిగెత్తాలో ఇప్పుడే ఇక్కడి నుండి పరిగెత్తండి, అలా లేదంటే మీ ఒక్కొక్కరిని నేను ఇప్పుడే తినేస్తాను. అప్పుడు మునీశ్వరులు ఇలా చెప్తారు, ఎవరు కూడా ఇక్కడి నుండి పరిగెత్తే అవసరం లేదు. ఈ పూజలో ఉన్నప్పుడు ఎవరు ఏమి చెయ్యలేరు. అలాగే జరిగింది. ఏ దెయ్యం అయితే అక్కడ ఉన్న వాళ్ళని అటాక్ చేయాలనుకుందో ఆ దెయ్యాన్ని అగ్గిలోకి తోసేస్తారు, అక్కడికక్కడే చనిపోతుంది. ఇలా శక్తి తక్కువగా ఉన్న అన్ని దెయ్యాలు అక్కడే నిప్పులో కాలి అన్ని దెయ్యాలు బూడిదైపోయాయి. ఇప్పుడు ఆ రాణి దెయ్యానికి బాగా అర్థమైంది, దాన్ని దెయ్యపు శక్తులన్నీ ఇప్పుడు తగ్గిపోయాయి అని. ఇలా చూడు ముని, ఈరోజు నేను వెళ్తున్నాను, కానీ ఇంకో అమావాస్య రోజు నేను ఖచ్చితంగా వస్తాను. ఇక్కడున్న జనాల్ని నేను చంపి తీర్తాను. అలా చెప్పి రాణి దయ్యం వెళ్ళింది. దాన్ని చూసి అందరూ సంతోషపడ్డారు. ఇప్పుడు మీకు ఎవ్వరు ఇబ్బంది పెట్టరు. కానీ స్వామి, రాణి దయ్యం మళ్ళీ వస్తానని చెప్పింది. నేను చెప్పాను కదూ, భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్నేళ్ల వరకు ఈ పూజని మీరు చేస్తూనే ఉండాలి. అందరూ సరి అని చెప్పారు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఆ హోమం జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కరు ఆ హోమాన్ని జరిపిస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు కూడా ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి భయం ఏంటంటే ఆ రాణి దయ్యం ఇంకా ఉంది అని.
ఆ రాణి దెయ్యం వస్తుంది. అప్పుడిలా చెప్తుంది, నేనే అన్ని దెయ్యాలకు రాణీ.